अंदर की नमस्कार अभी डबूल सेल को पड़ता कदा अभी कंप्लीट दादापू कोई कोई कंटेनर्स मिगलनाई अवेमटी ये सैजलू चूदा इंकोक विषय एवरकते कावलो वालू ना व्हाट्सएप नंबर को संप्रदी मेसेज द्वारा यानी फोन द्वारा यानी यूट्यूब ये मेसेज पेटकंडि टब्स कावाले फोन अड़गंडि ओके ना इप्पुडु इंदुलो ना दग्गर रेंडु सैजुलु मिगिलायि ओकटेमो ई सैजु ఒక ఫిట్ ను ఒక ఫిట్ పైన రెండు ఫిట్లు ఉంటుంది పొడవు రెండు ఫిట్ రెండు ఫిట్లు వెడల్పు ఎంత ఉంటుందండి ఒకసారి కొలుద్దాం టేప్ దొరుకుతలేదండి చూస్తుంటే కరెక్ట్ రెండు జానల్లు ఉన్నాయండి దీని ఎలా ఉందో చూద్దాం ఒకసారి इतना उंटी पार्ट साइज वेडल्पु 15 इंच 20 इयर्स दाका ये मात्रम डैमेज कादु पर्मनेंट मनम टेरेस पेंचुकुंडामनि उपयोगं उन्नवाळ्ळु इदि तीसुकोवच्चु इप्पटिकी लाइफ उंटुंदी नेनु आल्रेडी 6 इयर्स नुंचि वाडुतुन्नानु इंत कूडा कलर गानी डैमेज गानी इंतवरकु कालेदु दीनि मीद मनं निलबड्ड कूडा एमी कादु నేను అప్రాపుడు దీన్ని ఉల్టా చేసి ఎక్కి తాళం కూడా కడతాను ఇంకొక సైజు ఇగో ఈ సైజు ఉంది ఫిట్ కన్నా ఎక్కువ హైట్ ఫిట్ కన్నా హైట్ వెడల్పు ఇలా వెడల్పేమో ఫిట్ పైన ఉంటుంది ఈ రెండు కంటైనర్లని మనం ఎంటి ఎలా ఉన్నాయో చూద్దాం మాట్లాడుకుంటూ చెట్లు చూసుకుంటూ చూద్దాం ఇట్లాంటి కంటైనర్లో ఇగో ఇది గుమ్మడి బూడిద గుమ్మడి గుమ్మడి అది కూడా తిగవారుకొండు వెళ్తుంది దీనిలో మట్టి చూసారా ఎంత ఉందో ఒక 2 ఇంచెస్ మట్టి ఫిట్ నర పార్ట్ అయినా కూడా గ్రోత్ ఉంది కాయ ఉంది తిగవారుతనే ఉంది ఇవన్నీ పెరుగుతున్నాయి తీగ జాతులు ఇవన్నీ పెరుగుతాయి కంటైనర్లు ఫ్రూట్స్ తో సహా పెంచొచ్చండి ఇది చూడండి यह गुलाब पुल चूसर कदा इंत बे पार्ट इंत मट्टी इला 2 इंचेस मीद आकल अंत इंत इंत चार्ट फ्रूट्स मैंगो आकर सैज यानी सैज ना दर लेने कटा को दाखी नैन पार्टस ఇందులో మట్టి 1 ఇంచ్ మాత్రమే ఉంది ఇది చూడండి అడుగునంత ఆకులు అయినా ఎంత బాగా వస్తుంది ఏ మాత్రం పడిపోకుండా చూడండి ఇగో ఇదండి ఈ సైజ్ పార్ట్ కూడా ఈ సైజ్ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర అయిపోవడానికి వచ్చాయి మీకు ఎవరైతే కావాలో వాళ్ళు త్వరగా కాంటాక్ట్ చేయండి లేట్ చేయకుండా నేనే చాలా లేట్ చేశాను మీ అందరికి కొంచెం నా ఫీవర్ వచ్చేట్లా ఏదో ఒక ఫ్లవర్ అండి గార్డెన్ లో చాలా అందంగా కనబడుతుంది వీలైతే ఇది కూడా తెచ్చుకోండి నేను 100 రూపాయస్ కి తెచ్చాను ఇది కరీంనగర్ నర్సరీలో ఈ కంటైనర్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇవి నేను చాలా రోజుల నుంచి కష్టపడి జమ చేసుకుంటే ఇన్ని గణమయ్యాయి అందులోకి నేను వాడుకున్నాను కొన్ని కడమయి ఉన్నాయి ఇవి మాత్రం సేల్ పెడతాను ఇవి కూడా ఒక 30 40 ఉంటాయి కావాల్సితే త్వరగా ఆర్డర్ చేయండి ప్రతిదానికి హోల్ మళ్ళీ క్లీనింగ్ అన్ని చేసి పెట్టాను ప్రతిదీ బాగా కష్టమే అయింది నాకు ఇన్ని కలెక్ట్ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది నాకు ఇవన్నీ నేను ఇలా సమకూర్చుకున్నాను కానీ పక్క మీకు 20 ఇయర్స్ మంచిగా ఉంటుందండి ఇవన్నీ పెంచుతున్నాను నేను చూసారా పచ్చకూర తోటకూర
పెరుగు తోట కూర ఎన్ని రకాలు అంటారు ఇవంతా అదే ఎంత బాగుందో ఏమాత్రం పురుగు లేకుండా ఇందులో పదనం ఉన్నది నిన్న కొంచెం వర్షం పడ్డది లైట్గా అయినా ఏ పురుగు లేదు అదే కదా ఈ చెట్ల స్పెషాలిటీ పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇది మొన్న మొగ్గుండే నిన్న కూడా చిన్నగా ఉండే ఇవాళ మంచి పువ్వు ఇచ్చింది ఇవన్నీ పెంచుకోవచ్చు ఇంకా ఈ కంటైనర్లలో ఏమేమి వేసుకోవచ్చు కూడా చూద్దాం చూసుకుంటూ మాట్లాడి మొన్న అడిగిన క్వశ్చన్కు పత్తి చెట్టు అన్నారు దీనికి కూడా ఆన్సర్ చెప్పారు కూరల చెంతకాయ అని కొందరేమో బెండకాయ కొందరేమో వేరే వేరే అడిగారు కానీ అది కాదండి ఈ చెట్టు పేరు ఇక్కడ కూరల చెంతకాయ అంటారు కొందరు మీరు ఏమంటారో ఐడియా లేదండి ఓకేనా ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తాను కాకపోతే వెనక ముందు నాకు కొంచెం ఫీవర్ వచ్చేట్లా ఎక్కువ చూడలేకపోతున్నాను మెసేజ్లు బెండ తెల్ల బెండకు ఇలా గ్రీన్ కలర్ వస్తుంది ఇంకా నేను కూడా ఎక్కువ విత్తనాలు వేయలేదు వేస్తాను నేను ఇంకా సెట్టింగ్ మీదనే ఉన్నది ఇగో ఇలా అన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు కంకులతో సహా పెంచుకోవచ్చు అండి ఇట్లాంటి కంటైనర్లో మీకు చాలా రోజుల నుంచి అలా అడుగుతున్నారు మీ అందరూ కంటైనర్స్ అని ఇవాళ పెడతానన్నా కదా అందుకే చూసుకొని త్వరగా నాకు ఫోన్ చేయండి దాని గురించి డీటెయిల్స్ చెప్తాను ఇందులో నేను చెప్పలేను ఓకేనా ఇక ఇవన్నీ ఉన్నాయి మీకు ఎక్కడైతే చెప్పండి బాగా లాంగ్ అయితే ఇవి పోలేవు మీకు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నాయంటే ఫోన్ చేసి చెప్పండి ఇవన్నీ అవే కంటైనర్స్ మీకు ఎగ్జామ్ స్టాండర్డ్ ఉంటాయి దీని మందం ఎంత ఉంటుందండి మందం కూడా పెట్టాలి కదా ఎప్పుడు కానీ ప్లాస్టిక్ ఇలా అంటే ఇలా ఉండాలి ఇలా అంటే ఇలా రావాలి బాగా గట్టిగా ఉంటే కూడా మట్టిగానే పరవస్తుంది ఇప్పుడు చాలామంది కూలర్ అడుగు బాగాలని కొత్త ఫోన్ అంటారు కదా అది ఉట్టిగానే పలిపోతుంది ఇలా పాత ప్లాస్టిక్ తీసుకుంటే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది లేదా ఇలాంటి ఫైబర్ డబ్బులు తీసుకున్నా బాగుంటుంది మీకు దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను అది యూజ్ చేస్తే ఎలా ఉంటుందని ఓకేనా చూద్దాం దీని దగ్గరికి ఇక్కడ ఒక నేను ట్యాప్ పెట్టుకున్నాను కానీ ఈ ట్యాప్ కన్నా వేరేగా నేను యూజ్ చేస్తున్నాను మీ అందరికీ అది ఎలా ట్యాప్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు వాటర్ అన్నది కూడా చెప్తాను ఇవన్నీ డ్రమ్స్ నేను బాగా కష్టపడి చేసుకున్న గార్డెన్ మీ అందరికి త్వరలో ఇంకా చూపెడతాను నా గార్డెను ఇవాళ పండుగ కదా రేపైతే మొత్తం క్లీనింగ్ అయ్యి ఫ్రెష్గా గార్డెన్ చూపెట్టగలుగుతాను మన గార్డెన్లో ఎప్పుడు కానీ ఇలాంటి చెట్లు ఉంటే తీయండి ఇవి మనం లైట్ వెయిట్గా చేసుకుంటే ఇలా అనగానే గడ్డ వస్తుంది ఇవన్నీ అందరూ విత్తనాలు తీసుకున్న వాళ్ళు మీరు ఇలా లైట్ వెయిట్ మెథడ్లో చేయండి మీ గ్రోతింగ్ అనేది నాలాగానే మీకు కూడా వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత బాగా సొరకాయలు ఎన్ని రోజులకు వస్తాయని నిన్న ఒకరు క్వశ్చన్ అడిగారు నేను డేట్ చూడలేండి కాకపోతే నేను ఏ రోజు అయితే విత్తనాలు వేసా అన్నది యూట్యూబ్లో పెట్టాను అప్పటి నుంచి డేట్ చూడండి ఓకేనా ఎందుకంటే నేను వేసి ఇసి పెడతాను కరెక్ట్గా డేట్ చూడలేదు అందుకే నిన్న మీ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వలేదండి ప్రతిదీ నేను విత్తనం వేసే రోజు చూపెట్టాను సీడ్స్ ఎలా పైకి వస్తున్నాయి ప్రతిది రెండు మూడు రోజులకు ఒకసారి చూపెట్టాను మీ అందరికీ ముందు వీడియో చూసి మీరు ఫాలో అవ్వండి సరేనా అండి ఎందుకంటే నేను ఎప్పుడూ రాసుకోలేదు అది విషయం ఓకేనా అండి
मम्मी मुंगड़ने सोरकाय चेट्टु चूपेड़ुतुन्ना सोरकाय इंतगनम पेरिगिंदी इप्पुडु प्रस्तानिकि ओकेना बाय फ्रेंड्स इप्पुडु ई टब्ल गुरिंचि एमैना मेसेज कावालंटे నాకు వాట్సాప్ లో గాని నాకు కాల్ చేసి గాని అడగండి యూట్యూబ్ లో మాత్రం పెట్టకండి ఓకేనా ఉండండి।